హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తేనెతోటి చాక్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను. మేము ఎగ్జాంపుల్గా చేసి మీకు చూపిస్తున్నాము, మీరు కూడా కొంచెం బాగా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మీకు ఒరిజినల్ తేనె అంటే కొట్టకొచ్చిన తేనె కానీ, ఒక నమ్మే తేనె కానీ, లేదా షాపుల్లో కానీ ఒరిజినల్ తేనె కానీ దొరికే పని తీసుకొచ్చుకోండి. ఈ యొక్క తేనెని మీరు తీసుకొచ్చుకున్న తర్వాత మేము చూపించిన విధంగా ఏదన్నా ఒక బాణీలో కానీ ఇలాంటి దాంట్లో బాగా పోసి లైట్ సన్న మంటలు ఉడికిస్తూ ఉంటే కొంచెం గడ్డగడ్డ వస్తుంది. అది పాకం నిల్చుకుంటే పళ్ళెంలో నీళ్లు పోసేసి ఆ యొక్క బొట్టుకేస్తే నీళ్ళల్లో అట్నే చుక్కాలు నిలబడి మనం కొట్టుకుంటే గట్టిగా ఉంటుంది చేతికి. అప్పుడు దాన్ని దించుకొని చల్లారి పెట్టుకోండి. బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఆరేకొని ఆరేకొని అట్ట గడ్డగడతూ ఉంటుంది. చూసాక ఎలా తిప్పుతా, అలా తిప్పుతూ ఉండాలన్నమాట. కానీ పాకం మాత్రం నీళ్ళు లేస్తేనే అర్థమవుతుంది, నీళ్ళు లేకుండా అర్థం కాదు. అదన్నమాట, నీళ్ళు వేస్తే గట్టిగా గడ్డగడుతుంటుంది. అప్పుడు దాన్ని దించుకోండి, లేకపోతే మరీ సెగన పెట్టినాక మాడిపోయింది, పనికి రాకుండా పోతుంది, తినడానికి పనికి రాదు. ఇలాగ దీన్ని చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా కానీ ఉంటే బాగా పుల్లలు కానీ లేకపోతే సెమిసాలు కానీ ఇలాంటి వాటికి బాగా చుట్టుకోండిగా చూపించిన విధంగా చుట్టుకొని పెట్టండి పిల్లలకి. పిల్లలకి పెట్టిన వల్ల ఏంటంటే ఇప్పుడు ఏ చాక్లెట్ తినేసేసి పిల్లలు పాడైపోయి శుభ్రం లేక పళ్ళు పుచ్చిపోయి లేకుండా చేస్తూ ఉంటారు. ఇప్పుడు పళ్ళు శుభ్రంగా ఉంటేనే కాదు ఆ ముఖం అందంగా ఉండేది, అవే నాశనం అయిపోతే ఎవరందం ఏముంటుంది, ఏముండదు అనమాట. ఇలాంటి చాక్లెట్ తినందువల్ల ఎటువంటి పళ్ళు పుచ్చవు, పైపెచ్చు, తినడానికి బాగా చక్కగా ఉంటుంది. చాలాసేపు పిల్లలు అయితే గంట సేపు తింటారు. ఇక చాక్లెట్ అనేదిగా అడగరు మిమ్మల్ని, పెద్దలు తినచ్చు, చాక్లెట్ చేసుకొని పెద్దలు తినచ్చు, పిల్లలు తినచ్చు, అందరూ తినచ్చు. ఏ రకరకాల చాక్లెట్ షాపులో కొనుక్కొని తినేసేసి పళ్ళు పుచ్చిపోయినాయని చాక్లెట్ వల్ల బాధపడుతుంటారు. దీనివల్ల ఎటువంటి పళ్ళు పుచ్చే సమస్యే లేదన్నమాట. ఎందుకంటే ఇది తేనె, ఇది మీ ఇంట్లో తయారు చేసుకునేది. చాక్లెట్స్లో రకరకాల కెమికల్స్ కలుపుతూ ఉంటారు, ఇది అలాంటిది ఏం కాదు. మీరు కొనుక్కోవచ్చు కోసం తేనె మాత్రమే మేము చూపించిన విధంగా తయారు చేసుకొని మీరు ఒక్కతడు తినచ్చుండే ఎలా ఉంటుందో చక్కగా ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరూ హాయిగా తినచ్చు, బాగా ఉంటుంది అన్నమాట. అందువల్ల మీకు ఈ చాక్లెట్ చేసే విధానాన్ని చూపిస్తున్నాం అన్నమాట. అందువల్ల ఈ వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా కావాలంటే కామెంట్.